హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫోన్పేలో ఉన్న ఆటోపేని ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలో మనం ఈ వీడియో చూడబోతున్నాం చాలాసార్లు మనం ఆటోపే అనేది ఆన్ చేయకుండానే ఆన్ అయిపోతూ ఉంటుంది ప్రతి నెల అందులోని డబ్బులు పొరపాటున కట్ అయిపోతూ ఉంటాయి అటువంటి వాటిని మనం నివారించడానికి ఆటోపేని ఏ విధంగా మనం ఆఫ్ చేయాలో ఈ వీడియోని చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేస్తాయి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరుకుతుంది అంతేకాకుండా లేకపోతే వీడియోని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక చాలా సందర్భాల్లో ఫోన్పేలో ఆటోపే అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటుంది మన ప్రమేయం లేకుండా అందులో డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి మనం కొన్ని కొన్ని ఆటోపే అనేది ఆన్ చేస్తుంటాం కరెంట్ బిల్లు కొన్ని కొన్ని బిల్లు రేట్లు దాటితే ఫైనల్ అనుకోండి అటువంటివి మనం కొన్ని ఆన్ చేస్తాం కొన్ని కొన్ని ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఆన్ అయిపోతుంటే మన ప్రమేయం లేకుండా డబ్బులు కట్ అయిపోతుంటాయి అటువంటి వాటిని నివారించడానికి ఆటోపేని ఏ విధంగా మనం ఆఫ్ చేయాలి అంటే కనుక ముందుగా ఫోన్పేని మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోన్పేలో చూడండి ఒక మూల మీద మన ఫోటో సెట్ చేసి ఉంటుంది ఆ ఫోటోని మనం ట్యాప్ చేసుకోవాలి పక్కన యాడ్ అడ్రస్ కాదు పక్కనే ఫోటో ఉంటుంది చూడండి దాన్ని ట్యాప్ చేసుకోవాలి స్క్రోల్ చేసుకుంటే కనుక చూడండి ఇక్కడ కింద ఆటోపే అన్న ఆప్షన్ మనకు కనిపిస్తుంది చూడండి ఆటోపే అన్న ఆప్షన్ని మనం ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి సో ఓకే చేసుకున్న తర్వాత మీరు ఎన్ని ఆటోపేలు అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలని మొత్తం లిస్ట్ అంతా కనిపిస్తుంది సో మనకి కావాల్సినవి వద్దనుకున్న అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీరు గమనిస్తే కనుక నాకు ఇక్కడ రెండు ఆటోపేలు ఆన్ అయిపోయి ఉన్నాయి ఒకటి వచ్చేసరికి స్టార్ రెండోది వచ్చేసరికి జియో అనమాట సో ఇక్కడ రెండు రెండు రకాలుగా ఆఫ్ చేసుకోవాలి మీరు హాట్స్టార్ చూస్తే కనుక ఇక్కడ పైన మీకు ఆప్షన్ కనిపిస్తుంది రిమూవ్ అని చెప్పి సో దాన్ని మనం రిమూవ్ అంటే కనుక రిమూవ్ అయిపోతుంది రెండోది జియో ఉంది రిమూవ్ అన్న ఆప్షన్ కనిపించట్లేదు దాన్ని మనం సైడ్లో ఒక యారోలా కనిపిస్తుండి దాన్ని ట్యాప్ చేసుకొని ఓకే చేసుకొని కిందకి వెళ్తే కనుక డిలీట్ ఆటోపే అని ఉంటుంది అట్లా మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట అట్లా రెండు రకాలుగానే ఉంటాయి ఆటోపేలు వీటిని మనం రిమూవ్ అని చెప్పి లేకపోతే లోపలికి వెళ్ళి డిలీట్ అని చెప్పి చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసారు కదా ఇట్లాగే నాకు ఇక్కడ రెండు కనిపిస్తున్నట్టు మీకు ఇక్కడ మీరు ఎన్ని యాడ్ చేసుకున్నారో మీ ప్రేమ లేకుండా ఎన్ని యాడ్ అయిపోయినా అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి సో ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినవి ఉంచుకొని వద్దు అనుకునేవన్నీ ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఆటో పైన ఈ విధంగా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం వల్ల వద్దు అనుకున్న ఆటోపైని వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు ఈ విధంగా చాలా సింపుల్గా ఆటోపైని ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ